ఎంయూస్కి స్వాగతం నా పేరు సంధ్య లాక్డౌన్ నేపథ్యంలో గృహాలకే పరిమితమైన జగ్గంపేటలో టీచర్స్ కాలనీ నెహ్రూ కాలనీలో 500 కుటుంబాలకు బేయర్ శేభా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో జగ్గంపేట సిఐ వై రాంబాబు జగ్గంపేట మండలం వైసీపీ నాయకులు బండారు రాజు చేతుల మీదుగా కూరగాయలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలు పూర్తి స్థాయిలో పాటిస్తూ మేమంతా భౌతిక దూరం పాటిస్తూ సరుకులు ఇవ్వడం జరిగిందని ప్రజలందరూ గృహాల నుంచి బయటకు రాకుండా ప్రభుత్వం చెప్పిన విధంగా నడుచుకోవాలని తెలియజేశారు ముఖ్యంగా మనం ప్రభుత్వానికి సహకరిస్తూ ప్రతి విషయంలోనూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఉండాలని సూచించారు ఇంత కష్టకాలంలో ప్రజలకు సేవలు అందిస్తున్న బేర్ షేబా చారిటబుల్ ట్రస్ట్ వారిని పలువురు అభినందించారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట సిఐ వై రాంబాబు వైసీపీ నాయకులు బండారు రాజా తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి మరి ఈ కరోనా నేపథ్యంలో మరి లాక్డౌన్ పాటిస్తూ అందరం మరి క్షేమంగా ఉండాలనుకుంటున్నాం మరి దేవుని కృపను బట్టి మరి బేర్ షేబా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మరి గడిచిన 9వ తారీఖున మరి కొంతమందికి నిత్యావసర సరుకులు మరి కార్యక్రమాలు పంచడం జరిగింది మరి ఈ రోజున సుమారు 500 కుటుంబాలకు పైబడిన వారికి మరి పేదలకు మరి కాయగూరలు మరి సప్లై చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం మరి ఆ ప్రయత్నంలో భాగంగా మరి ఈరోజు వ్యాన్ నిండా సరుకులు వేసుకుని మరి ఎవరికి వారికి ఇంటింటికి వెళ్ళి పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది మరి ప్రతి ఒక్కరు కూడా ఇంట్లోనే ఉండి మరి బయటకు రాకుండా మరి సామాజిక దూరం పాటిస్తూ మరి కరోనాను మరి మనందరం తరిమి కొట్టాలని నేను అందరికీ ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి